ప్రస్తుతం రాయలసీమ ప్రాంతంలో గ్రేటర్ రాయలసీమ అనేటటువంటి ఒక అంశం ప్రధానంగా చర్చలోకి వచ్చి దాన్ని లేవరెత్తినటువంటి వాళ్ళు అన్ఎంప్లాయిడ్గా ఉండేటటువంటి రాజకీయ నాయకుల లేదా అన్ఎంప్లాయ్మెంట్ పక్కన పెట్టి రాయలసీమ యొక్క దాని అభిరుచిని రాయలసీమ యొక్క అభివృద్ధిని కాంక్షించేటటువంటి ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ఒక సీనియర్ పొలిటీషియన్స్గా కొంతమంది లేవనెత్తనేటువంటి అంశం మీద గ్రేటర్ రాయలసీమ అంటే రాయలసీమలో ఉండేటటువంటి 4 జిల్లాలు అదే రకంగా నెల్లూరు ఒంగోలుని కలిపి ఒక గ్రేటర్ రాయలసీమగా ఏర్పాటు చేయాలి అనేటటువంటి డిమాండ్ ఆల్రెడీ అక్కడ పెరుగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది. రెండోది తెలంగాణ రాష్ట్రం బైఫర్కేట్ అయినప్పుడు అంటే 2014లో శ్రీకృష్ణ కమిటీని అపాయింట్ చేసినప్పుడు జేసీ దివాకర్ రెడ్డి గారి నేతృత్వంలో అక్కడ ఉన్నటువంటి అనేక మంది అనంతపురం జిల్లా నుంచి వచ్చి గ్రేటర్ తెలంగాణ అంటే తెలంగాణలో రాయలసీమ ప్రాంతాన్ని కూడా ఇక్కడ కలపాలి, మేము ఆంధ్ర ప్రాంతంతో మేము కలిసి ఉండడానికి మేము సిద్ధంగా లేము అని కొంతమంది రాజకీయ నాయకులు రాయలసీమలో ఉండేటటువంటి ముఖ్యంగా కర్నూలుని అనంతపూర్ని తెలంగాణలో కలపాలనేటటువంటి డిమాండ్ లిఖితపూర్వకంగా శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చినారు. శ్రీకృష్ణ కమిటీ కూడా వారు ఇచ్చినటువంటి రిపోర్ట్లో దాన్ని డినై చేయకుండానే ఈ రకమైన ఆలోచన ఆలోచించవచ్చు అని కూడా చెప్పినటువంటి నేపథ్యాలు మనకు వినిపించినాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు మాత్రం మా రాష్ట్రంలో ఉండేటటువంటి ఈ 10 జిల్లాలు మాత్రమే ఉండాలి తప్పిస్తే మాకు వేరే జిల్లాలు అవసరం లేదు అనేటటువంటి వాదన కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండూ కూడా వాటిని ఎంటర్టైన్ చేయనటువంటి నేపథ్యంలో రాయల తెలంగాణ అనేటటువంటి డిమాండ్ ఏదైతే ఆనాడు సర్ఫేస్ అయిందో అది కాలక్రమేణా లోపలికి వెళ్ళిపోవటం మనం చూసాం. చాలా కాలం తర్వాత అంటే 2014లో ఏర్పడి తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పదంగా దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తనకు తోచినటువంటి రీతిలో అడ్మినిస్ట్రేషన్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ నా నేతృత్వంలో 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ రోజున కొత్తగా ఒక డిమాండ్ ఏర్పడి గ్రేటర్ రాయలసీమగా ఉండాలి అనేటటువంటి డిమాండ్ జేసీ దివాకర్ రెడ్డి గారు, అదే రకంగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు, అదే రకంగా గంగుల ప్రతాప్ రెడ్డి గారు వీరి నేతృత్వంలో అనేక సంఘాలు ఇవాళ సమావేశమై రాబోయేటటువంటి రోజుల్లో రాయలసీమలో ఉండేటటువంటి 4 జిల్లాలు ఆంధ్ర ప్రాంతంలో ఉండేటటువంటి నెల్లూరు ఒంగోలుని కలిపి ఒక రాష్ట్రం చేయాలి అనేటటువంటి డిమాండ్ ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారు కొంతకాలం క్రితం ఈ 3 రాజధానుల బిల్లు ఏదైతే అసెంబ్లీలో ప్రవేశపెట్టినారో వారు ఆ సందర్భంలో మాట్లాడినటువంటి మాటల ప్రకారం ఎప్పుడో శ్రీబాగ్ ఒప్పందం అనేటటువంటి ఒక ఒప్పందాన్ని ఉదహరిస్తూ ఆంధ్ర ప్రాంతంలో కనుక క్యాపిటల్ ఉన్న రోజున రాయలసీమ ప్రాంతంలో హైకోర్టుని పెట్టాలి, హైకోర్టు కనుక ఆంధ్ర ప్రాంతంలో ఉన్న రోజున క్యాపిటల్ రాయలసీమలో ఉంచాలి అనేటటువంటి శ్రీబాగ్ ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలనేటటువంటి డిమాండు రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో 3 రాజధానులు ఉండటం మాత్రమే ప్రజలకు స్వాంతన కలిగించేటటువంటి అంశము అనేటటువంటి వారు చెప్పినారు. ఇవాళ ఆ రోజున వారు చెప్పినటువంటిది ఇవాళ కొన్ని కొన్ని ప్రాంతాల్లో రాయలసీమలో, కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉత్తరాంధ్రలో పేరెన్నికగినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అధికార పార్టీలో ఉన్నారు, ప్రతిపక్షాల పార్టీలో ఉన్నారు, వారందరూ కూడా మాకు రాష్ట్రపరంగా మాకు అన్యాయం జరుగుతోంది, కోస్తా ప్రాంతంలో ఉండేటటువంటి 3-4 జిల్లాల్లో మాత్రమే ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి జరుగుతోంది, అదే రకంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతోంది, మా దగ్గర మాకు కానీ మా పిల్లలకు కానీ మా బంధువర్గాలకు కానీ ఎక్కడా కూడా ఎకనామికల్ యాక్టివిటీ లేనటువంటి సందర్భంలో, అగ్రికల్చర్ యాక్టివిటీ లేనటువంటి సందర్భంలో, ఇండస్ట్రియల్ సెక్టార్ గ్రోత్ లేనటువంటి సందర్భంలో మా రాష్ట్రాన్ని మాకు మా ప్రాంతాన్ని ఒక రాష్ట్రంగా చేయండి అనేటటువంటి డిమాండ్ ఏదైతే ఉందో రాబోయేటటువంటి రోజుల్లో చాలా ప్రత్యేకంగా గమనించాల్సినటువంటి డిమాండ్. ఆ ప్రాంత ప్రజలు కోరుకునేది వారికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేటటువంటి కొన్ని అంశాలు మా దగ్గరికి రావాలన్నది, అభివృద్ధి అనేటటువంటి కొన్ని ప్రాంతాలకే పరిమితమైన నేపథ్యంలో మా ప్రాంతంలో కూడా అభివృద్ధి జరగాలనేటటువంటి కోరిక బాహాటంగానే వెలిబుచ్చుతున్నారు. ఇవాళ ఏదైతే ఒక చిన్న చిన్న స్థాయిలో గ్రేటర్ రాయలసీమ అనే డిమాండ్ కొంతమంది నాయకులకే పరిమితంగా అది కనిపించవచ్చు, కానీ రాబోయేటటువంటి రోజుల్లో అది తీవ్రమైనటువంటి పరిణామాలు కనుక చోటు చేసుకున్న నేపథ్యంలో దాన్ని కంట్రోల్ చేసేటటువంటి మెకానిజం ఎవరి దగ్గర ఉండదన్న వాస్తవాన్ని గమనించాలి. అందుకనే అక్కడ ఉన్నటువంటి అన్ఎంప్లాయిడ్ రాజకీయ నాయకులైనా లేదా రాబోయేటటువంటి రోజుల్లో ఉద్యమాల్ని చేయబోయేటటువంటి రాజకీయ నాయకులైనా వారిని పిలిచి మాట్లాడాలి. సో ఆ ప్రాంత ప్రజలు 4 జిల్లాల్లో ఉండేటటువంటి ఆ ప్రాంత ప్రజలకి సరైనటువంటి అవకాశాలు ఏ రకంగా కల్పించాలి, అభివృద్ధి ఏ రకంగా వాళ్ళ దగ్గర వాళ్ళకి అందజేయాలి అనేటటువంటి దాని మీద ప్రభుత్వాలు ఆలోచించాలి, ప్రతిపక్షాలు ఆలోచించాలి, తప్పనిసరిగా దాని మీద ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి వారికి స్వాంతన కలిగించేటటువంటి విషయంలో
ధర్మాన ప్రసాదరావు గారు ఉత్తరాంధ్ర జిల్లా నుంచి ఒకవేళ కనుక రాష్ట్ర రాజధాని అనేటటువంటిది విశాఖపట్నంలో కనుక లేకపోతే రాబోయేటటువంటి రోజుల్లో ఉత్తరాంధ్రకి ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రంగా గుర్తించాలనేటటువంటి డిమాండ్ మేము పర్సూ చేస్తామని చెప్పడం అనేటటువంటిది అధికార పార్టీలో ఉండేటటువంటి ఒక సీనియర్ మంత్రిగా అయ్యుండి కూడా ఆయన చెప్పినటువంటి మాటలు దీన్ని ఏదో తేలిగ్గా కొట్టిపడాల్సినటువంటి అంశం కాదు. అభివృద్ధి ఫలాలు అనేటటువంటిది అన్ని ప్రాంత ప్రజలకి సమానంగా వెళ్ళాలి. రాయలసీమలో ఉండేటటువంటి ప్రజలు అందరికీ కూడా, ముఖ్యంగా పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు కల్పించినటువంటి నేపథ్యంలో, ఉత్తరాంధ్రలో ఉండేటటువంటి అనేక మంది వలసలు పోతున్నటువంటి నేపథ్యంలో, వర్షాలు లేక నీళ్లు లేక సతమతం అవుతున్నటువంటి రాయలసీమ ప్రాంత ప్రజలందరికీ కూడా అభివృద్ధిలో వారిని కూడా భాగస్థులు చేసేటటువంటి కార్యక్రమాన్ని చేయటమే కాకుండా చేస్తున్నట్టుగా వారికి కూడా కనిపించేటటువంటి ఒక యంత్రాంగాన్ని ఎంచుకున్న రోజునే ఇటువంటి ఆందోళనలు ఆగుతాయి. లేని పక్షంలో ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా మాకు ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాలు ఇవ్వాలి అనేటటువంటి డిమాండ్ని కంట్రోల్ చేసేటువంటి అవకాశం తప్పనిసరిగా తక్కువ ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో ప్రభుత్వాలు ఆలోచించాలి, ప్రతిపక్షాలు కూడా ఆలోచించాలి.